हेलो फ्रेंड्स, वेलकम टू ईशानी व्लॉग्स। ई रोज नेनु मीकु गुत्ति वंकाय कूर एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई करी राइस, बिर्यानी, जोन्न रोट्टे, रोटी अन्निंटिकी चाला बागुंटुंदी। ई करी प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा 4-5 टेबल स्पून पल्लीलु, 4 टेबल स्पून नुव्वुलु वेयिंचि पेट्टुकोवाली। పల్లీలని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి। అలానే నువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసిన తర్వాత దీనిలో టేస్ట్‌కి సరిపడినంత salt, కారం, పసుపు వేసుకోవాలి। దీనిలోనే పచ్చి కొబ్బరి, కొద్దిగా అల్లం, వెల్లుల్లి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అన్ని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వంకాయలు తీసుకొని salt water లో వేసి 1/2 hour ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఒక్కొక్క వంకాయని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి salt water లో వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని స్టఫ్ చేసుకోవాలి। పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కూడా మన హెల్త్ కి చాలా మంచివి। ఈ కర్రీ మా అత్తయ్య గారు ప్రిపేర్ చేశారు। మాకు బళ్ళారిలో ఈ వంకాయలే దొరుకుతాయి, అందువల్ల మేము వీటినే తీసుకున్నాము। మీకు ఏ వంకాయలు అవైలబుల్ గా ఉంటే వాటితోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా అన్ని వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి। ఈ వంకాయలు త్వరగా ఉడుకుతాయి, అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। ఇప్పుడు ఒక ఆనియన్, 4 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలి। అలానే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి। కడాయి హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది। ఆయిల్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు। ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి। అలానే 2-3 ఎండు మిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకోవాలి। వీటిని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి। వీటిని కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి। వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి। దీనిని వాటర్ లో వేసి పెట్టుకోవాలి। ఇప్పుడు దీనిలో చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి। అలానే మిగిలిన పల్లీల పొడిని కూడా కడాయిలో వేసుకోవాలి। దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి। వంకాయలు మొత్తం బాగా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇలా వంకాయలు మొత్తం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల లోపలంతా బాగా ఉడుకుతుంది। సాల్ట్, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి।
మధ్యలో కర్రీ మొత్తం బాగా కలుపుతూ ఉడికించుకోవాలి। ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి। ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది। ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। మేము దీనికి జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకున్నాము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।